అరే బాబు బోకి ఓకే బాబు వదిలే అమ్మా ఒక్కసారి నేను పాట నాలుగు చాలా ఇప్పుడు ఆయనది ఆయన కట్టినది కొంత ఎఫెక్ట్ అయితే సార్ కొంత పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఇస్ అఫెక్టెడ్ అంటే అది వస్తుంది అండి ఆయన కట్టిందా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఎప్పుడు కట్టారు అది 2 ఇయర్స్ బ్యాక్ లేదు సార్ రీసెంట్ గా కంప్లీట్ అయింది అది కూడా కేసు పెండింగ్ లో ఉండగా ఎన్ఓసీ ఇచ్చారు మీరు కోర్టులో ఉంది సార్ కేసు అది కోర్టులో ఒకసారి దాని మీద కూడా పేపర్స్ నేను పేపర్స్ పంపించాను సార్ మీరు ఎన్ఓసీ ఇచ్చారు ఓకే బఫర్ లో ఉంది మీరు మీరు టీపీకి లెటర్ రాసి కరెక్షన్ కావాలి ఏ పర్మిషన్ లేదు సార్ ఫస్ట్ ఎన్ఓసీ ఇచ్చి ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ ఫస్ట్ అనే రాశారు డౌన్ స్ట్రీమ్ లో ఉంది సబ్జెక్ట్ ల్యాండ్ అని చెప్పారు దాంట్లో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది అవన్నీ ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని చేశారు తర్వాత అట్లా వీటికి కన్సర్వేషన్ జోన్లో ఉండేది సార్ హెచ్ఎండిఏని కూడా మేనేజ్ చేసుకొని వీళ్ళు రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ చేస్తున్నారు ఓ సో ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తారంటే 60 ఫీట్ లోపలికి వెళ్ళారు సార్ చెరువు పక్కన డౌన్ స్ట్రీమ్ లో 60 ఫీట్ లోపలికి వెళ్తే వాటర్ ద పేమెంట్ అది కూడా మన కంప్లైంట్ ఇచ్చారు మనకి ఎక్స్ట్రీమ్ లాస్ట్ లో ఉంది ఇప్పుడు మనకి వాటర్ సర్ప్లస్ అయింది అనుకోండి వాటర్ అన్నది స్ట్రీమ్ అటే వెళ్ళిపోతుంది డౌన్ అటే ఉంది అది వాటర్ అక్కడ ఫ్లో ఉంది మనకి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇరిగేషన్ ఛానల్స్ ఉన్నాయి సార్ పంట కాలువలు ఫ్లూస్ పంట కాలువలు ఇది ఓన్లీ ఫర్ ఇరిగేషన్ పర్పస్ సో వాటర్ ఎటుపోతుంది ఇది మనకి అక్కడికి డౌన్ కి మళ్ళీ అక్కడ చెరువులో కలుస్తుంది ఇంకో చెరువు డౌన్ చెరువు కదా ఇప్పుడు మీకు ఈ బండి ఎప్పటి నుంచి ఈ చెరువు నుంచి మనకొని చెరువు కలుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్న కంప్లైంట్ ఏంటి ఈ ఏరియాలో వచ్చిన కంప్లైంట్ ఏంటి మనకి పేట చేసినప్పుడు ఈ బండి కట్టాను అప్పుడు బండ్ 2-3 ఫీటే ఉండింది అది అప్పుడు యాజ్ పర్ అప్పుడు ఏంటంటే ఇక్కడ 7 స్లూయిసెస్ అని చూపిస్తున్నారు ఆ తేజ్దీప్ కౌర్ ఉన్నప్పుడు డబ్బులు శాంక్షన్ చేశారు చేసినప్పుడు ఆ అమౌంట్ 3.53 క్రోర్స్ నేను మీకు లెటర్ ఇచ్చా చూడండి దాంట్లో చాలా క్లియర్గా రాశాను శాంక్షన్ చేసిన డబ్బులు ఎందుకు శాంక్షన్ చేశారు వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు వీళ్ళు ఏం చేశారు ఈ బండును చెరువు పూడ్చడానికి ఖర్చు పెట్టారు అవన్నీ అనాథరేషన్ వాటర్ ఇక్కడ వెళ్ళాల్సింది వెళ్ళకుండా అక్కడే స్టాగ్నేట్ అయిపోయి అటు బ్యాక్ సైడ్ కొడుతుంది సార్ వీళ్ళ ప్లాట్స్ మునుగుతున్నాయి కదా ప్లాట్ కారణం అది అడిషనల్ ఉన్న వాటర్ కంటే కూడా మీరు డ్రైనేజ్ వాటర్ ని కలుపుతున్నారు ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ని కలుపుతున్నారు ఇంకొకటి సార్ కింగ్ఫిషర్ పాండ్ ఉండేది నేను మీకు గూగుల్ ఎర్త్ మ్యాప్ లో చూపిస్తాను అది ఏమైంది సార్ లేదా మీరు కింగ్ ఫిషర్ అంటే తెలుగు అర్థం ఏంటండి దాన్ని తెలుగులో మీరు తెలంగాణ భాషలో సరిగ్గా తెలుగు మాట చెప్పండి సార్ మీరు కింగ్ ఫిషర్ అంటే దాన్ని ఏమంటారు ఇక్కడ అన్ని చోట్ల ఏంటంటే చెరువులు అన్ని కూడా కబ్జాకి అయ్యి దాని అంతా రియల్ ఎస్టేట్ కన్వర్ట్ అవుతున్నాయి దానికి కారణాలు ఏదైనా కానీ అంటే మీరు అర్బనైజేషన్ అని చూపించి స్లూయిస్ బంద్ చేస్తే కనుక వెళ్లాల్సిన వాటర్ ఇంతకుముందు 4-5 ఛానల్స్ లో బయటకు వచ్చేది అంటే రకరకాల అంటే ఇప్పుడు ఇరిగేషన్ లేని ఏరియాస్ లో స్లూయిస్ అనేది అవసరం లేదంటారా అంటే స్లూయిస్ ఎఫెక్ట్ ఓన్లీ ఫర్ ఇరిగేషన్ లేకపోతే ఇంకా ఈవెన్ ఫర్ ఫ్లడ్డింగ్ ఇతర ఇష్యూస్ కూడా ఆన్సర్ చేస్తారు అంటే ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు ఆల్రెడీ వేర్ ఉంటుంది వేర్ నుంచి వెళ్ళిపోతుంది వేర్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వన్ వేర్ ఈస్ వన్ స్లూయిస్ అనేది ఇప్పుడు 4 స్లూయిస్ అనుకోండి మీరు ఒకటేసారి ఎక్కువ వరద వస్తే వేర్ తీసుకోలేకపోవచ్చు ఆ ఛానల్ సరిపోకపోవచ్చు అప్పుడు ఈ స్లూయిస్ అనేది ఓపెన్ అవ్వచ్చు కదా ఓపెన్ అవుతుంది అయితే అప్పటి నుంచి ఉంది సార్ ఇది బాగా 777 ఆయకట్టు ఉంటుంది సార్ దానికి 4 ఫ్లూస్ ఉండదు
నాలుగు కాదండి, ఏడు. రామస్వామి గారు నాకు ఒకటి చెప్పండి, ఈ స్లూసెస్ ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? అంటే ఎందుకు బంద్ అయినాయి? ఏడు స్లూయిస్ అండి, నాలుగు కాదు. ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? మెమొరీలో యాక్టివ్ 4 వస్తుంది. ఫోర్ సార్ ఒకటి ఏంటంటే సార్, ఇరిగేషన్ కోసం స్లూసెస్ వాడతారా లేదా మల్టీపర్పస్? అంటే ఇప్పుడు బ్లడ్ వాటర్ ని మనం రెగ్యులేట్ చేయడానికి లేదు స్టోరేజ్ పర్పస్. దీని కింద ఆయకట్ కోసమో ఇది చేస్తాం. ఎంత వాటర్ స్టోర్ అవుతుందో మనం డిజైన్ చేస్తాం. ఇంత కెపాసిటీ వాటర్ ఇట్లా స్టోర్ చేయాలి వెనవర్ ద స్కారిటీ పీరియడ్ లేదా ఆయకట్ పొలాలకు ఇవ్వడానికి కోసమే స్లూస్ డ్రా చేస్తాం సార్. ఎండాకాలంలో వర్షాకాలం వర్షం పడిన తర్వాత పంట పొలాలకు వాటర్ డ్రా చేయడానికి కోసం పెడతాం. ఆ లెవెల్ ఇవ్వాలంటే అది ఆల్రెడీ ఆయకట్ ఎంత కావాలో అంతే డిజైన్ చేసి పెడతాం. ఇప్పుడు 400 ఎకరాలు కావాలంటే ఎంత ఎంత ట్రావెల్ చేయాలి, ఎంత వాటర్ డిశ్చార్జ్ చేయాలనేది ఆల్రెడీ డిజైన్ చేస్తాం. దాని ప్రకారంగా ఎక్కడెక్కడ పెట్టాలి అని స్లూస్ బంద్ చేశారు. ఇట్లా ఇరిగేషన్ ఛానల్ బంద్ చేయలేదు సార్. ఇరిగేషన్ కావచ్చు ఆపరేట్ చేయట్లేదు అన్ని చోట్ల. అంతే ఆపరేట్ చేయట్లేదు. మీకు వాటర్ ఫ్లడ్డింగ్ అయ్యి ఎప్పుడు రాలేదు? ఈ ఏరియా ఫ్లడ్ అయింది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సార్. దీనికి ఒక లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? మా ప్లాట్లలో వస్తున్నాయి. నేను లెటర్ అదే రాశాను కదండి, మీకు లెటర్ ఏం రాస్తున్నాను రాశాను. ఇవన్నీ కూడా స్లూయిసెస్ అన్ని కూడా చూసేస్తున్నాయి సార్. యాక్చువల్లీ ఇవి పంట కాలు, మన ఇరిగేషన్ ఛానల్స్ వాటర్ పంట కాలువలు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి సార్. కింద అంతా ఇరిగేషన్ అయ్యేటప్పుడు అవి యూజ్ చేసేవాళ్ళు. కాలక్రమేణ ఏమైందంటే ఒక నాలుగు ఈ మొత్తం కూడా క్లోజ్ చేసి ఒక ఛానల్ లాగా తయారు చేసి పెట్టారు. ఈ అర్బనైజేషన్ ఏమైనా అంటే అది మూసేసాక మళ్ళీ 2018 or 20 ఆ టైంలో మా వాళ్ళు వేరే ఊరు నుంచి కాకినాడ నుంచి డైవర్సన్ తీసుకొచ్చారు సార్. డైవర్సన్ తీసుకొచ్చి టీమ్ని వీళ్ళు పంపిస్తే ఏమైందంటే కింద ఏదైతే టనల్ ఉందో ఆ టనల్లోకి ఆల్రెడీ పెద్ద పెద్ద సిమెంట్ బ్యాగ్స్ వేసారు. సో డైవర్స్ అయితే తీసేటప్పుడు కూడా అది టనల్ ఒకటి లాగేసేసి అది వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, వద్దు వద్దని చెప్పారు. బట్ వాళ్ళు కూడా దేవుడు దీనికి కంఫర్టబుల్ వచ్చేది. దిస్ ఇస్ ద ఛానల్ దట్ విల్ గో టు ద నెక్స్ట్ లేక్. వేరే చెరువుకి ఇది కావాల్సింది. ఇప్పుడు ఇది బంద్ చేయడం వల్ల నెక్స్ట్ లేక్ కి కనెక్ట్ అయ్యేటట్టు కనెక్టివిటీ ఉందా? అంటే బంద్ అన్నిటికీ చేయలేదు సార్. యాక్చువల్లీ నేను అడిగాను ఇది ఆ చెరువుకి కనెక్టివిటీ ఉందా వరకు దీనికి దానికి? దీని ద్వారా ఇప్పుడు నాలా ద్వారా వెళ్ళేది కదా సార్? ఇక్కడ నుంచి అయితే నీళ్లు బయట చివరి దాకా పోవాలి. చెరువుకి చెరువుకి కనెక్టివిటీ ఎట్లా ఎస్టాబ్లిష్? చెరువుకి జనరల్ కనెక్టివిటీ సర్ప్లస్ సార్. ట్యాంక్ ఒకసారి సర్ప్లస్ అయిందంటే ఆటోమేటిక్ విల్ గో టు అనదర్ ట్యాంక్. మళ్ళీ సర్ప్లస్ అయ్యి విల్ గో కీప్ అలుగు దాటి అలుగు దగ్గర మనకి అక్కడ నుంచి ఇంకో ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది సార్ బంధం కొమ్ము అని చెప్పి నెక్స్ట్ టైం. దాని తర్వాత మళ్ళీ డౌన్ ట్యాంక్ వెళ్ళి వెళ్ళిపోతుంది. సో ఇవి వచ్చేసి ఇరిగేషన్ ఛానల్స్ పంట కాలువలు. సో పంట కాలువలో కూడా మనకి నాలుగు ఉన్నాయి, నాలుగులో ఒక 2 or 3 క్లోజ్ అయినాయి. ఎందుకు అని అంటే పంట లేదు, ఆర్గనైజ్ అవడం వల్ల మనకు క్లోజ్ అయినాయి. వాట్ ఎవర్ ది ఎగ్జిస్టింగ్ ఇస్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్ అవుట్. దీంతో ప్రాబ్లం లేదు, ఇది రన్ అవుతుంది. మళ్ళీ దీని వాటర్ ఏదైతే ఇప్పుడు వచ్చే డ్రైనేజ్ వాటర్ వల్ల మనకి తప్ప జనరల్లీ ప్యూర్లీ రెయిన్ వాటర్ కన్సిడర్ చేస్తే ఇంత వాటర్ మనకు ఉండదు. సో డ్రైనేజ్ వాటర్ వల్ల కంటిన్యూ ప్రతి నాలా అన్నది కూడా ఫ్లో వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయేది ఇప్పుడు ఉన్న దానికి మనము యాజ్ పర్ ప్రెసెంట్ కండిషన్ వీలైతే అప్రోచ్ అయ్యారో ఆ దాని బేస్ తీసుకుని నాలాలు బంద్ చేసేటటువంటి అధికారం చేయచ్చట. ఇరిగేషన్ నాలా అంటున్నారు అంటే ఇంతకుముందు పంట చేలు ఉన్నప్పుడు ఇది ఉండేది, అది మనం బంద్ చేయచ్చట. పంట చేలు బంద్ చేయడానికి అన్నది ఏం లేదు సార్. యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదు, వ్యవసాయం లేదు అంటారు. పార్ట్ ఆఫ్ అర్బనైజేషన్ లో ఇది మీరు వచ్చిన మార్పుల్లో ఇది బంద్ చేయాల్సి వచ్చిందని అంటారు. అంటే ఇప్పుడు ఈ స్లూసెస్ అన్ని కూడా బంద్ చేశారు సార్? అది ఆల్రెడీ బ్లాక్ సార్. అది ఎట్లా బ్లాక్ అయ్యాయి? బ్లాక్ ఎందుకంటే మేము ఆల్రెడీ మొత్తం అది ఓపెన్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ అన్ని మ్యాక్సిమం ఓపెన్ చేసి ఉన్నాయి సార్. మరి వీళ్ళు ఎక్కడికి వచ్చి ఇది కొంచెం లీక్స్ ఉంటే లోపల నుంచి వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని మ్యాక్సిమం ఓపెన్ ఉన్నాయి అన్ని. అంటే ఇప్పుడు ఆ స్లూసెస్ అనేది అసలు ఎందుకు అది టోటల్ గా క్లోజ్ చేసినప్పుడు అది క్లోజ్ చేయాలని కూడా వర్క్ అవ్వట్లేదు. అంటే అసలు అంటే పనిచేయాలి పని తీసుకోవాలి కదా. అది మన కంప్లీట్ వాటర్ ఇస్తాం డైవర్సన్ తీసుకెళ్ళినా కూడా మనకి పాసిబుల్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఇరిగేషన్